ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలను వినగలనట్లుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకునే రీతిలో ఆయన పాదశాలు చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చెప్తున్న మాట ఏమిటంటే, గద్దింపు గురించి గత 2 వారాలుగా మనం విన్నాం. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో మరి గద్దింపుతో గద్దింపు లాంటి ఒక ఉన్నతమైన మాట, ఒక ఉన్నతమైన పదం పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. అంటే గద్దింపుకి ఈ చెప్పబోయే పదానికి వ్యత్యాసం ఎంతో కనపడుతుందన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకని ఇక్కడ అంటాడు హెచ్చరించుట లేక హెచ్చరించను అన్న మాట చూస్తున్నాం. ఈరోజు ఈ హెచ్చరించని అంశంపై మనం కొద్ది మాటలను మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూచుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృప చేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షంత మమ్మల్ని నింపి నైనా మరొక సమయం ముందు నీ పాద సంగతి చేరి నీకు కృతజ్ఞతాపూర్వకంగా నీ మాటలు వినగనట్లుగాను, అయ్యా నీ మాటలు ప్రకటించుకున్నట్టుగాను నాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయా సహకారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. కనుక తండ్రి, అయా వాక్య భాగములు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను అయినా నువ్వు కలుగ చేస్తున్న మార్పును బట్టి, నువ్వు కలుగ చేస్తున్న మేలు బట్టి, నువ్వు కలుగ చేస్తున్న అయా సమస్తమైన సహకారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. కనుక తండ్రి, ఈ దినమునైనా ఈ విధముగా నీ మాటలు వినగనట్టుగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని అయా సద్వినపరుచుకున్నట్టుగా నీ పాసన్ని చేరినట్టుగా నీ శక్తిని దయచేయండి, నీ బలమును దయచేయండి, నీ దాసుని నీ సిలువు చట్ట మరుగుపరుచుకున్న అయినా మాకు కాసిన జీవాహారాన్ని అయా నీ ఆత్మచేత అందించి మీరు మేము పొందమని, ఈ కార్యక్రమం అంతటికి నాయన నీ సన్ని మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి, ఆమే. దేవుని వాక్యములో మనం చూస్తున్న గడిచిన 2 వారాలుగా మనం గద్దించే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరిని గద్దిస్తాడు, ఎందుకు గద్దిస్తాడు అన్నది మనం చూసాం. ప్రజలను తప్పు మార్గము నడిపించడానికి నడిపించే వారిని గద్దిస్తాడని, అదిలో ప్రజలను దేవుని చేత అనేక రకమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినట్లుగా వారి దోషమును బట్టి దేవునికి దూరస్తులు ఉన్న వారిని గద్దిస్తాడని లేఖన భాగం మనం చెప్పగా మనం విన్నాం. అయితే ఈ దినము పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక మాట అంటున్నాడు, చదువుదాం. తిమోతి యొక్క జీవన విధానాన్ని గురించి ఆయన అనేక సంఘాల్లో కాపురిగా నియమించే ముందు తిమోతికి ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13 ఒక మాట రాయబడింది, దయచేసి గమనించాలని కోరుతున్నాను. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. దేవుని వాక్యంలో పౌలు గారు తన విశ్వాస జీవితాన్ని, ఒక విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించుచు అనేక సంఘాలను స్థాపించి ఆ సంఘంలో కాపరిగా లేక ఒక సేవకునిగా నియమించే ముందు తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నీవు ఎలా ఉండాలో అన్న సత్యాన్ని అక్కడ తెలియపోవచ్చు. ఎందుకంటే పైవచ్చు రాయబడిన మాట అంటే, యవనం బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండమని చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆయన హెచ్చరిస్తున్నాడు, నీవు అనేకులను హెచ్చరించేవాడుగా నీవు ఉండాలన్నా, అనేకులకు మంచి మార్గంలో నడవనట్టుగా, దేవుని దీవెని పొందుకున్నట్టుగా, దేవుని శక్తిని పొందుకున్నట్టుగా నువ్వు ఒకరిని హెచ్చరించాలంటే నీవు ఏ విధంగా ఉండాలంటే, నిన్ను ఎవరిని తృణీకరింపకుండా నువ్వు ప్రేమ కలిగి ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసం మాదిరిగా జీవించమని చెప్పిన మాట అక్కడ మనం చూసాం. అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకొకరు ఆ మాదిరికరమైన జీవితంలో జీవించే రీతిలో నువ్వు కానీ నేను కానీ ఉండాలంటే మన ప్రవర్తన విషయంలోను, మన విశ్వాస విషయంలోను, మన ప్రేమ విషయంలోను, అది అంటే మాటల విషయంలోను మనము ఒక మాదిరిగా జీవించాలి. మాదిరిగా జీవిస్తూ ఇతరులను హెచ్చరించే విధానాన్ని మనం కలిగి ఉండాలన్న సత్యాన్ని కూడా పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. అంటే తిమోతికి రాసిన మాట తిమోతి ఎవరికి బోధించాలన్నా, తిమోతి ఎవరిని హెచ్చరించాలంటే తన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేవాడుగా, విశ్వాసమును జాగ్రత్తగా చూసుకునేవాడుగా, తన మాటలను జాగ్రత్తగా చూసుకునేవాడుగా, తన ప్రేమను జాగ్రత్తగా చూసుకునేవాడుగా ఉండాలి అన్న సత్యాన్ని తిమోతికి రాసిన ఉత్తరంలో మనం చూస్తున్నాం. అదే రీతిలో క్రైస్తవ సంఘములో జీవిస్తున్న మనం, క్రైస్తవ సంఘములో క్రీస్తు యొక్క శరీరంలో అవయవముగా జీవిస్తున్న మనం కూడా ఎదుటి వారిని మనం హెచ్చరించాలంటే మన మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా జీవించుచు ఏం చేయమన్నాడంటే ధ్యానించే విధానాన్ని కలిగి ఉండాలి. అందుకని అక్కడ అంటున్నమాట, నీవు చదువుట ఎందును అన్నమాట చూస్తున్నావు.
అంటే దేవుని వాక్యాన్ని చదువుట వల్ల కానీ వినుట వల్ల కానీ మనం ఎలా ఉండాలంటే ఇతరుల వలన మనం తృణీకరించబడే నీక మనం ఉండాలన్న సత్యాన్ని, ఇతరుల వల్ల మనం తృణీకరింపబడే వారు ఉండకుండా ఉండాలంటే మన మాటను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనం చూపించే ప్రేమను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్న సత్యాన్ని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అలా ఉంటే నీవు హెచ్చరించడానికి నీవు అర్హుడవే అన్న మాట స్పష్టంగా రాయబడి, అంటే చదువుట ఎందు ఏం చదవాలంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని నీవు చదవాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి, అదితిలో క్రీస్తు బోధించిన బోధనను చదవాలి, అపోస్తలుల పౌలు గారు సంఘానికి తెలియపరిచిన బోధ ఉపదేశాలను కూడా మనం చదివి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి గ్రహించిన విధానాన్ని బట్టి మనం నడుస్తూ జీవిస్తూ అప్పుడు ఇతరులను హెచ్చరించే వారిగా మనం ఉండాలన్న సత్యాన్ని పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట మనం చూస్తున్నాం. కనుక హెచ్చరించను అన్నమాట ఎప్పుడు హెచ్చరించాలంటే మన ప్రవర్తన బాగున్నప్పుడు, మన విశ్వాసం బాగున్నప్పుడు, మనం చూపించే ప్రేమ బాగున్నప్పుడు, మన మాట తీరు బాగున్నప్పుడు ఇతరులు హెచ్చరించే విధానాన్ని కలిగి ఉండాలని తిమోతికి ఒక ఆలోచన విధానాన్ని కలగచేస్తున్న మాట మనం చూస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక రకాలుగా ఒక వ్యక్తి చేత ఇంకొక వ్యక్తిని హెచ్చరించడం జరిగింది. ఎందుకు హెచ్చరించాడు అంటే బైబిల్లో మొట్టమొదటిగా హెచ్చరించిన ఆ వాకి హెచ్చరించను అన్న పదం ఎక్కడ రాయబడిందంటే దానియేలు గ్రంథంలో రాయబడింది. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు భక్తి మనకు తెలుసు, దానియేలు యొక్క విశ్వాసం తెలుసు, దానియేలు యొక్క యథార్థత మనకు తెలుసు, అది తన స్నేహితులైన షడ్రకు మెషకు అభ్యర్థుల యొక్క విశ్వాసం మనకు తెలుసు, వారి భక్తి, వారి భయము, వారి యథార్థత మనకు తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా వారు పరిశుద్ధ గ్రంథంలో దానియేలు తన స్నేహితులను గద్దించను, ఎందుకు హెచ్చరించను అన్నమాట, గద్దించను కాదు సుమా, హెచ్చరించను. ఎందుకు హెచ్చరించవలసి వచ్చింది? తన స్నేహితులే కదా, వారు కూడా దానియేలు అనే భక్తిని కలిగిన వారే కదా, ఎందుకు హెచ్చరించాడు అనంటే ఆ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 2:18 ఒక్కసారి మనం పరిశీలనగా ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో పేజీ నంబర్ 732 దానియేలు గ్రంథము 2:18 ఇక్కడ దానియేలు తన స్నేహితులను గద్దిస్తూ ఉన్నాడు. గద్దించటానికి అంటే తన స్నేహితులను హెచ్చరిస్తున్నాడు అన్న మాట స్పష్టంగా రాయబడింది. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే అక్కడ ఒక మాట చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండాట్టు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకొనడని వారిని హెచ్చరించెను. దానియేలు తన స్నేహితులు హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరించాడంటే మనం నాశనం కాకుండా ఉండాలన్నా, మనం మరణము పొందకుండా ఉండాలి అని అంటే మనం దేవుని యొక్క సహకారమును కోరాలి, దేవునికి విజ్ఞాపన చేసేవారు ఉండాలి, దేవునితో ఒక ఉన్నతమైన సత్సంబంధాన్ని కలిగి ఆయనకు మొరపెట్టేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని దానియేలు భక్తులు తన స్నేహితులు చెప్తున్న మాట చూస్తున్నాం. ఎందుకనంటే అక్కడ నెబుకద్నెజరు అనబడిన ఆ రాజు ఒక ఆజ్ఞను ఇచ్చాడు, మీరు నా కలభావాన్ని చెప్పలేకపోతే మిమ్మల్ని నశింపచేస్తాను, మిమ్మల్ని చంపివేస్తానని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఆ కల యొక్క భావాన్ని చెప్పలేకపోవడం ద్వారా ఆ పవిత్రలు మనం చదివితే 13 చదువుదాం. ఇట్టి శాస్త్రము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. దేవుని యొక్క వాక్యంలో దానియేలును తన యొక్క స్నేహితులను చంపచూసిరి అన్న మాట మనం చూస్తున్నాం. ఎందుకు చంపచూచారనంటే వారు మంత్రస్వాములను పిలిచారు, వారు ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులు అనబడిన వారిని తీసుకొని వచ్చి ఆ కలభావాన్ని చెప్పమని వారికి తెలియపరిస్తే వారు చెప్పలేకపోవటం వల్ల వారితో పాటు వీళ్ళు కూడా చంపాలని ఒక ఆలోచన చేసినట్టుగా లేఖన భాగం తెలియపరుస్తారు. అందుకని వారు చంపటానికి ఇష్టపడుతున్నారు. కనుక మనం చావకుండా ఉండాలి అనంటే దేవుని కటాక్షము కావాలి, దేవుని సహకారము కావాలన్న సత్యాన్ని దానియేలు భక్తుడు ఎదిగిన వాడు నుండి తన స్నేహితులు చెప్పిన మాట ఏమిటంటే 18:17 కూడా చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నాను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. పరిశుద్ధ గ్రంథములు చెప్పన్న మాట క్రైస్తవులుగా జీవిస్తున్న మనను కూడా దేవుడు అనేక మంది సేవకుల చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? హెచ్చరిక అంటే అది ప్రేమపూర్వకమైనది. అయ్యా, నువ్వు పాపములో పడకుండా, నీవు శాపములకు గురి కాకుండా, నీవు దేవుని కోపానికి ఉగ్రత గురి కాకుండా, నువ్వు తప్పించబడేవారుగా నీవు ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి జీవించు.
దేవుడికి విజ్ఞాపన చేసేవాడికి ఉండగలట్టుగా వారిని హెచ్చరించిన విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ దానియేలు కూడా తన స్నేహితులను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే అక్కడ అంటాడు, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించను. గద్దింపుకి హెచ్చరికకి తేడా ఏంటంటే, గద్దింపేమో ఒక కష్టకరముగా ఉంటుంది, అది గద్దింపు కఠినంగా ఉంటుంది, కానీ అది హెచ్చరిక ఏంటంటే ప్రేమపూర్వకంగా ఉంటుంది. మంచి కొరకే గద్దింపేమో, నువ్వు తప్పు చేస్తున్నావు కనుక చెయ్యొద్దని గద్దించే విధానం, నువ్వు పాపపు మార్గంలో జీవిస్తున్నావు కనుక మార్గాన్ని విడువు, విడవకపోతే దేవుని ఉగ్రత వస్తుందని చెప్పడం గద్దింపు. ఇక్కడ ఏమంటే దేవుణ్ణి వేడుకునే విధానం గురించి నీకు నేర్పించే విధానమే హెచ్చరిక. దాని యొక్క వాక్యం చూడడం, దాని ఏడు భక్తులు చెప్తున్నమాట, తన దేవుని కటాక్షం పొందిన నిమిత్తము ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించను అన్నమాట చూస్తున్నాం. కానీ దేవుని వాక్యంలో హెచ్చరిక అన్న మాట ఒక ఉన్నతమైనదిగా కనపడుతుంది, హెచ్చరిక. అందుకనే పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, అయ్యా నువ్వు హెచ్చరించేవాడు ఉండాలంటే ముందు నీ మాట సరిగా ఉండాలి, నువ్వు హెచ్చరించే అనుభవాన్ని కలిగి ఉండాలంటే నీ ప్రేమ సరిగా ఉండాలి, నువ్వు హెచ్చరించేవాడుగా నీవు ఉండాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నువ్వు హెచ్చరించేవాడుగా నీవు ఉండాలంటే నీవు విశ్వాసములకు మాదిరిగా జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు జీవించాలి. అలా ఉండాలి అంటే నువ్వు దేన్ని చదవాలి, నువ్వు దేన్ని ధ్యానించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడుగా ఉండాలి. దాన్ని చదువుతూ హెచ్చరించుచు అన్నమాట తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యంలో నేను వచ్చు పర్యంతం చదువుట ఎందును, హెచ్చరించట ఎందును, బోధించట ఎందును జాగ్రత్తగా ఉండమన్న చెప్పిన మాట మనం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక దానియేలు భక్తుడు తన స్నేహితుల్ని హెచ్చరించింది ఎందుకంటే వారు దేవుని కటాక్షము పొందిన నిమిత్తము దేవుణ్ణి వేడుకొనుడి అని హెచ్చరించిన అన్నమాట చూస్తున్నాం. మనం కూడా ప్రార్థన చేయండి, మీరు ప్రార్థనాపూర్వకంగా జీవించండి, దేవుని సహకారాన్ని పొందండి, దేవుని కృపను పొందగినట్టుగా దేవునితో సహవాసం కలిగి ఆయనకు విజ్ఞాపన చేయండి అని అనేక రీతిలుగా సేవకులు మనకు తెలియపరుస్తున్నా. ఎందుకనంటే ఆయన కటాక్షము పొందిన నిమిత్తము ఆయన ఉగ్రరూపుడై ఉన్నాడు, ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన కోపము మన మీద చూపిస్తే మనము చాలా దాన్ని భరించలేని వారు ఉన్నాం. కనుక కోపమునకు పాత్రులుగా కాకుండా తన ప్రేమకు పాత్రులుగా, తన కటాక్షానికి పాత్రులుగా జీవించేవారుగా మనం ఉండాలి అని అంటే వాక్యం స్పష్టంగా తెలియపరుస్తాం, మనం ఆయన్ని వేడుకునేవారుగా ఉండాలి. దేనికనంటే మనము కాకుండా ఎడబాటు కలిగిన వారమే జీవించకుండా దేవునితో సత్సంబంధము కలిగి దేవుని సహకారమును పొందుచు ఈ లోకమును జీవించుకున్నట్టుగా దేవుణ్ణి వేడుకునే విధానాన్ని మనం కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. రెండో మాటగా అదే లూకాసు వార్తలో వైద్యుడైన లూకా గారు చెప్తున్న మాట, ఇక్కడ హెచ్చరించను అన్న మాట మనం పరిశీలన చేస్తే వైద్యుడైన లోక ఈయన అన్యుడై ఉన్నాడు. ఈయన దేవుని గురించి ఎరగక లోకంలో అనేక రకాల జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క బోధలను ఆయన గ్రహించిన తర్వాత ఆయన లోక సంబంధమైన జీవిత విధానం తప్పు అన్న సత్యాన్ని ఎరిగి దేవుని వైపు తిరిగి అనేక గ్రంథాలను పరిశీలించి అప్పుడు నిజరక్షకుడు ఈయనే అన్న సత్యాన్ని ఎరిగి ఈ లోకాసువార్త మనకు అందించినట్టుగా మనం చూస్తున్నాం. ఈయన ఈ వైద్యుడైన లోకాగా శిష్యుడు కాదు, దేవుని వెంబడించిన వ్యక్తి కాదు, అయినప్పటికీ కూడా ఒక భక్తి సామర్థ్యం భక్తి కలిగిన వాడేవండి. పేతురుకి ఆ అపొస్తలుడు పౌలు గారు తిమోతికి చెప్పిన మాట ప్రకారంగా ఆయన జీవించిన వాడేవండి. తన మాటలోను, తన ప్రవర్తనలోను, తన విశ్వాసములోను, తన ప్రేమలోను జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన పరిశుద్ధ గ్రంథమనే కాకుండా అనేక గ్రంథాలను చదివి నిజరక్షకుడు, నిజ విమోచకుడు, రక్షించగలిగిన దేవుడు యేసయ్యని నమ్మి ఆయన కొరకు రాసిన ఆ పత్రికలు మనం చూస్తున్నాం. సువార్త రాశాడు, రెండవదిగా అపోస్తల కార్యగ్రంథాన్ని కూడా ఆయన రాశాడు. వాటిలో ఎందుకు హెచ్చరించవలసి వచ్చిందనే సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియకోసం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 3:17-18 మనం చదువుదాం. లూకా సువార్త 3:17-18 నేను చదవగా దయచేసి ఆలకించాలని కోరుతున్నాను. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏమంటాడంటే, ఆయన చేట ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియు కాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచు నేను. ఎందుకు హెచ్చరించవలసి వచ్చిందనంటే దేవుని రాకడ సమీపించింది, ఆయన చేతిలో చాట ఉంది. నీతిమంతులెవరో, అనీతిమంతులెవరో,
విశ్వాసులు ఎవరో, అవిశ్వాసులు ఎవరో, ప్రేమ ప్రవర్త అదిరితిలో యథార్థవంతులు ఎవరో, యథార్థవంతులు కాని వారు ఎవరో, దేవుని భక్తులు ఎవరో, భక్తులు కాని వారు ఎవరో, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఆయన మరణ పునరుద్ధానం నమ్మిన వారెవరో, నమ్మని వారెవరో అన్న సత్యాన్ని ఆయన పరిశీలించి ఆయన చాటతో దాన్ని చెరిగినప్పుడు వారిని అగ్నిగుండములో పడవేసే సమయము రాబోతుంది. అందుకని అక్కడ స్పష్టంగా రాబడినమాట, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి మన తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. అలా చెప్పి వారిని హెచ్చరించాను అన్నమాట. చూస్తున్నాం ఎలా హెచ్చరించాడట, ఇదియోగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండాను. హెచ్చరిస్తూ అయ్యా మీరు మారుమనసు పొందండి, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడు చెరగటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మనల్ని వేరు వేయటానికి గోధుమల మధ్యలో గురుగులను ఏరువేసినట్టుగా ఆయన మనల్ని ఏరువేయటానికి చూస్తున్నాడు. ఎలా ఏరువేస్తున్నట్టే, గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని ఆయన వారితో చెప్పాను. అంటే గోధుమల మధ్యలో ఉన్న పొట్టును ఆయన కాల్చివేసే స్థితిలో కనపడుతున్నాడు. కనుక మనం పొట్టు వలె లేక గురుగుల వలె కాకుండా గోధుమ వలె దేవుణ్ణి వెంబడించగలట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ సువార్త, ఏ సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణ జనన మరణ పునరుద్ధానం గురించి వారికి బోధించే విధానం చూస్తున్నాం. అంటే యేసయ్య మన కొరకు ఈ విధంగా వచ్చాడు, యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన కలవలో తన ప్రాణాన్ని పెట్టాడు, నీవు రక్షణ పొందాలని, నీవు మానవ మనసు పొందాలని, నీవు నిత్యరాజ్య వారసత్వానికి వారసులుగా జీవించాలని, నీవు పిలిచిన పిలుపునకు లోబడిన వాడు అండి, ఆశీర్వాదములకు వారసులుగా జీవించాలన్న సత్యాన్ని అనేకులకు ప్రకటిస్తూ ఆయన వారిని హెచ్చరించిన విధానం లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. హెచ్చరించట అంటే ప్రేమపూర్వకమైన గద్దెంపును కలుగ చేయట. కనుక ఆ హెచ్చరికను అంగీకరించే వారిగా మనం ఉండాలి. ఎందుకు హెచ్చరిక చేస్తున్నారంటే ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆయన చీట పట్టి చెరిగితే నువ్వు పొట్టు వలె రాలిపోకుండా గోధుమల వలె ఆ చాటను నిలిచి ఆయన నిత్యారాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్నట్టుగా ఆయన మనను ఒక ఉన్నతమైన రీతిలో హెచ్చరిస్తున్నాడు అన్నమాట. చూస్తున్నాం ఈ మాట రాసిన రెండు శిష్యులు కాదు సమా, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న శిష్యులను శిష్యుడు కాదేనా, అన్యుడు, నీ వలే నా వలే లోకానుసారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి, అన్యరాజ్యంలో ఒక ఉన్నతమైన వైద్యుడిగా జీవించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి నిజరక్షకుడు యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ఆయన చెప్తానన్నమాట వారిని హెచ్చరించి వారికి సువార్తను ప్రకటించను అన్నమాట లేఖన భాగాలు మనకి ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన చేతిలో చాట ఉంది. అక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు భక్తులు తన స్నేహితులు హెచ్చరించి, ఎందుకంటే మనము చావకుండానట్టుగా, మనము నశింపకుండానట్టుగా మనం ఆయన వేడుకోనుడి అన్నమాట హెచ్చరించాడు. ఇక్కడ మనం అగ్నిగుండంలో ఆరని అగ్నిలో పడవేసేపడిగా వారిగా మనం ఉండకుండా మనల్ని మనం కాపాడుకున్న రీతిలో మన ఆయన స్వార్థను మనం నమ్మేవారిగా ఉండాలి అని స్వార్థ ప్రకటించడం మనం చూస్తున్నాం. కనుక హెచ్చరిక అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పదం. దాన్ని ఈజీగా తేలికగా మనం తీసుకుంటే, బోధించినప్పుడు హెచ్చరించిన మాటలు మనం స్వీకరించగలిగితే మనం పొట్టు వలె కాక లేక గురుగుల వలె కాక గోధుమల వలె మంచి పంటను పండేవారుగా లేక మంచి స్థలములు. అందుకని అక్కడ అంటాడు ఆయన తన చేతుల చాట ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి, తన కొట్టు అంటే తన రాజ్యంలో మనల్ని పడవేసి ఆయన రాజ్యంలో మన స్థిర వచ్చి పొట్టు వలె అగ్ని ఆరని అగ్నిలో పడవేసే స్థితి కాకుండా ఆయన కొట్టు అనబడిన రాజ్యంలో మనం ఉండగలట్టుగా మనం దేవుణ్ణి హెచ్చరికను మనం స్వీకరించాలి అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. క్రైస్తవులుగా మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించే విధానాన్ని మనం కలిగి ఉండాలి. స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నమాట వాక్య భాగాన్ని మనం గ్రహించాలి. తిమోతికి చెప్పాడేమని, అయ్యా నువ్వు మాట్లాడే మాట వల్ల కానీ లేక నువ్వు చూపించే ప్రవర్తన వల్ల కానీ లేక నువ్వు కనపరిచే ప్రేమ వల్ల కానీ లేక నువ్వు కలిగిన విశ్వాసం జీవిస్తున్న విధానం బట్టి మాదిరిగా ఉండాలి తప్ప నువ్వు ఇతరులను దూషించేవాడిగా ఉండకూడదు లేక ఇతరుల చేత దూషింపబడేవారుగా ఉండకూడదు అన్న సత్యాన్ని తిమోతికి తెలియపరుస్తాం. అందుకనే యవనం నీ యవనమును బట్టి నిన్ను ఎవరును తృణీకరింపకుండా ఉన్నట్లుగా నీ మాటల్లోనూ నీ ప్రవర్తనలోనూ నీ ప్రేమలోనూ నీ విశ్వాసులకు మాదిరిగా జీవించమని చెప్పి ఏమంటాడంటే నీవు బోధించుట ఎందునో లేక చదువుట ఎందును హెచ్చరించుట ఎందునో బోధించుట ఎందునో నువ్వు ఏమై ఉండాలంటే అక్కడ సిద్ధముగా ఉండాలని
లేఖన భాగంలో అని హెచ్చరించిన అన్నమాట. చూస్తున్నాం జాగ్రత్తగా ఉండాలి, క్రైస్తవులుగా చూస్తున్నాం. మన ఎదుటివాడిని హెచ్చరిస్తుంటాం, మన ఎదుటివాడిని కత్తిస్తుంటాం, కానీ మన విశ్వాస జీవితం గురించి మనం గ్రహింపగలిగిన వారమై ఉండలేము. కానీ పౌలు గారు తిమోతికి చెప్తున్నమాట, యవనుడా నీ యవనం బట్టి విశ్వాసి, నీ విశ్వాసం బట్టి ఓ నాయకుడా నీ నాయకత్వాన్ని బట్టి, ఓ నాయకురాల నీ నాయకత్వ జీవిత విధానాన్ని బట్టి ఎవరిను ధృవీకరింపకుండా ఉండాలంటే దేవుని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే నువ్వు మాటలో, నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, నీ క్రియలను విశ్వాసులకు మాదిరిగా జీవించుచు ఉండగలట్టుగా నువ్వేం చేయాలంటే చదువుట ఎందును, హెచ్చరించట ఎందును, బోధించట ఎందును జాగ్రత్తగా ఉండమని చెప్పిన మాట మనం చూస్తున్నాం. రెండవ కారణాన్ని కూడా మనం చూద్దాం. ఆయన అపోస్తుల కార్యగ్రంథంలో దానియేలు భక్తుడు రచించిన దానిలోనే మనం చదివాం. అదే రీతిలో లూకాసు వార్తలో ఉన్న మాటను మనం చదివాం. అదే రీతిలో అపోస్తుల కార్యగ్రంథం ఇది కూడా వైద్యుడైన లూకా గారు రాసిందే. లూకాసు వార్త రచించిన ఆ గ్రంథకర్తే అపోస్తుల యొక్క జీవిత విధానాన్ని కూడా మనకు పొందుపరిచాడు. ఆయన పొందుపరిచిన మాటల్లో రెండవ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం రెండవ అధ్యాయం 40 వచనం చదువు. ఇక్కడ ఎందుకు హెచ్చరిస్తున్నాడో మూడవ సంఘటన మనం ఒకసారి చదువుదాం. ఎందుకు హెచ్చరించవలసి వచ్చింది ఇక్కడ అంటే ఆయన అంటాడు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించను. అక్కడేమో ప్రేమపూర్వకంగా చెప్తున్నాడు, దానియేలు గ్రంథములయ్యా దేవుని కటాక్షం పొందిన నిమిత్తం మనం దేవుణ్ణి వేడుకోవాలని వారిని హెచ్చరించాడు, ఎందుకనగా నశింపకుండానట్టుగా అన్నమాట. అక్కడ చదివాం. ఇక్కడ రెండవ మాటగా లూకాసు వార్తను మనం చదువుకుందంటే ఆయన చేత ఆయన చేతుల్లో ఉంది, ఆయన చెరిగినప్పుడు గోధుమలు ఆయన పొట్టులోను పొట్టు ఆరడాగిలో పడవేసేది ఉంది. కనుక మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని, మన విశ్వాస విషయంలో కానీ భక్తి విషయంలో కానీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ గోధుమల వలె జీవించే విధానాన్ని మనం కలిగి ఉండాలని అక్కడ వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మూడవ మాటగా ఏం చెప్తున్నాడంటే అక్కడ మూర్ఖులకు ఇంకను అనేక విధమైన మాటతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందరని వారిని హెచ్చరించను. మూర్ఖులంటే ఎవరు అనంటే కింద ఫుట్నోట్ రాయబడిన మాట ఒకసారి చదువుదాం. మూర్ఖులగు అన్న దగ్గర రెండు అని రాయబడింది. కింద ఆ ఫుట్నోట్లు అంటే వంకరైన మనుషులు, అంటే వంకర బుద్ధి, రెండు తలంపుల మధ్య వంకర బుద్ధి, అన్నీ కావాలి, అన్నీ నేనే చేయాలి, లేకపోతే నేను చెప్పిందే చేయాలనుకున్న ఆ వంకర మనుషులకు వేరై ఏంటంట రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. రక్షణ పొందిన విధానం ఏ విధంగా ఉండాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి మనం రక్షణ పొందే అనుభవాన్ని కలిగి ఉండాలి. కనుక మూర్ఖులైన ఆ వంకర మనుషుల మధ్య రక్షణ పొందితే మన జీవితం కూడా వంకరగానే ఉంటుంది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. క్రైస్తవులకు జీవిస్తున్న మనం ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ అంటే మారు మనసు తగిన ఆ ఫలాన్ని మీరు పొందండి. అందుకనే 37 వచనం అంటాడు, ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పెతును కడమ పోస్తున్నాడుగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ మాట లేఖన భాగం అంటే పరిశుద్ధాత్మ వల్ల మీరు వరం పొందాలి అంటే వంకరమైన మనుషులతో మీరు వేరుపారాలి. అంటే మూర్ఖులకు ఆ వ్యక్తులతో మీరు వేరుపారి మీ విశ్వాస జీవితంలో పరిశుద్ధతను పవిత్రత కలిగి జీవించే రీతిలో ఏమంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. అంటే ఆ ఆత్మ అభిషేకము చేత మనం జీవించలేకపోవడానికి లేక ఆత్మను పొందిన వారం అంటే సర్వసత్యములను నడిపించలేకపోవడం గల కారణం ఏంటంటే మనము పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసాన్ని పొందట్ల లేక మారు మనసు నిమిత్తము బాప్తిసాన్ని పొందట్ల. దేని నిమిత్తం అంటే ఆయన ఇస్తే మంచిది లేకపోతే వారు తీసుకున్నారు నేను తీసుకోవాలి అన్న ఆలోచనే తప్ప మారు మనసుకు తగినట్టుగా ఆ పశ్చాత్తాపడి బారు రక్షణ పొందే అనుభవానికి మనం రాలేము. దానికి కారణం ఏంటంటే మన మధ్యలో ఉన్నది ఎవరు, మనం ఎవరితో ఉన్నామంటే వంకర మనసులతో లేక మూర్ఖులకు తరం వారితో ఉన్నాం. వారితో ఉండటం వల్ల వారి ఆలోచన మనకు ఉంటున్నాయి, వారి తలంపులే మనకు ఉంటున్నాయి. కనుక మనం దేవుని వరాన్ని పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందలేకపోతున్నాం. నిజముగా ఆ ఆత్మ వరాన్ని మనం పొందే వారికి మనం ఉండాలంటే మూర్ఖులకు తరం వారికి మనం వేరే రక్షణ పొందే అనుభవాన్ని కలుగునట్లుగా ఆయన హెచ్చరికను మనం స్వీకరిద్దాం.
క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితంలో ఒక ఉన్నతమైన సత్యాన్ని మనకు తెలియపోస్తున్నాం. కనుక హెచ్చరిక అనేది ఎందు నిమిత్తము దేవుడు ఇస్తున్నాడో చూస్తున్నాం. అక్కడ దేవుని సహకారం పొందినట్లుగా హెచ్చరిక చేశాడు. రెండవది, ఆయన చేట చేతిలో ఉంది, మనం చిరిగినప్పుడు ఆరని అగ్నిలో పడకుండా మనం కాపాడుకున్న రీతిలో ఆయన మనకు దేవుడితో ప్రేమ కలిగి జీవించాలని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మూడవదిగా, మూర్ఖులకు తరం వారికి వేరే రక్షణ పొందుడి అని హెచ్చరిక చేశాడు. కనుక అటువంటి విశ్వాస విజయతాన్ని మనం కొనసాగించినట్టుగా దేవుడిచ్చే హెచ్చరిక, దేవుని సేవకుల ద్వారా హెచ్చరించే హెచ్చరికను మనం ప్రేమపూర్వకంగా స్వీకరిద్దాం. దేవుడి మాటలు మన హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయనుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.